సోషల్ మీడియాలో ఎన్నో ట్రెండింగ్ న్యూస్ జరుగుతుంటే అందులో కొన్ని ట్రెండింగ్ న్యూస్ బీ ద చేంజ్ టీవీలో. ఒక కుక్క తన బొమ్మ చినిగిపోయిందని అవ్వ దగ్గర తీసుకెళ్ళింది. కుక్కలో ఎన్ని ఇమోషన్స్ ఉన్నాయని అవ్వ కూడా ఆశ్చర్యపోయిందంట. వెంటనే ఆ బొమ్మను తీసుకొని సూది దారం తీసుకొని వెంటనే ఆ బొమ్మను కుట్టి ఆ కుక్కకి ఇచ్చింది. అప్పుడు దాకా నిదానంగా ఆ కుక్క ఆ అవ్వ వైపే చూస్తుండింది. మరి ఇంకో ప్రామిస్ కూడా చేసింది, అదేంటి తెలుసా? ఇంకా మీదట ఆ బొమ్మని హర్ట్ చేయనని. సో కుక్కలో ఇన్ని ఇమోషన్స్ ఉంటాయి కదా. ఇక నెక్స్ట్ ట్రెండింగ్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఉర్ఫీ జావద్ ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటారు. రకరకాల డ్రెస్సులు, రకరకాల పోజులతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తారు. అయితే ఇటీవల ఆవిడ కొత్త రకమైన డ్రెస్సు వేసుకున్నారు. అది దేంతో అనుకుంటున్నారు? సేఫ్టీ పిన్స్. అవునండి, మీరు సరిగ్గానే విన్నారు, సేఫ్టీ పిన్స్. సేఫ్టీ పిన్స్తో వేసుకున్నారు ఉర్ఫీ జావద్ ఈ డ్రెస్. ఈ డ్రెస్సుకి కనీసం 3 రోజులు పట్టిందంట తయారు చేయటానికి ఆ ఫ్యాషన్ డిజైనర్కి. సో ఉర్ఫీ జావద్ ఇంకా హాట్గా రకరకాల బట్టలతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. సో అది వేచి చూడాల్సిందే. పెళ్ళెప్పుడు? అసలు పెళ్ళి అవుతుందా? అసలు ఈ కబుర్లు నిజమేనా, రూమర్సేనా అని సోషల్ మీడియాలో అందరు క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకెవరు? రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ పెళ్లి గురించి. అయితే దీనికి హింట్గా ఆర్కే స్టూడియోస్ దగ్గర మొత్తం లైటింగ్స్ పెట్టేశారు. ఇంకే అందరు కన్ఫర్మ్ చేసుకున్నారు రణబీర్ కపూర్ ఆలియా భట్టికి పెళ్లి 14 April జరుగుతుంది. ఈ కన్ఫర్మేషన్ వినగానే మొత్తం అందరు ఇండస్ట్రీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు తెలుసా? రణబీర్ కపూర్ ఫైనలీ పెళ్లి చేసుకుంటున్నాడని. ఇక నెక్స్ట్ ట్రెండింగ్ న్యూస్కి వెళ్ళిపోదాం. ద కశ్మీర్ ఫైల్స్ హౌస్ఫుల్ అయిన ఈ సినిమాకి ఎటువంటి పబ్లిసిటీ లేకుండానే అందరికీ తెలిసిపోయిన సినిమా ద కశ్మీర్ ఫైల్స్. అయితే ఈ సినిమాని అస్సలంటే అస్సలు నేను చూడలేను అని చెప్పేసి ఒక పాపులర్ సింగర్, అదేనండి చాలా సినిమాలు హిందీ సాంగ్స్ పాడిన సోను నిగమ్, తెలుగులో, కన్నడలో, మలయాళంలో అన్ని భాషల్లో పాట పాడి ఆయనకంటూ ఆయనకు ఒక ప్లేస్ సంపాదించుకున్నారు సోను నిగమ్. అయితే కశ్మీర్ ఫైల్స్ నేను అస్సలు చూడను అని చెప్పేశారు. దానికి కారణం ఏంటి అని సోషల్ మీడియాలో అందరూ ఆయన క్వశ్చన్ చేయగా ఆయన ఏం చెప్పారంటే, ఆయన చాలా చాలా ఎమోషనల్ పర్సన్ అని, ఆయన కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా చూస్తే ఆయన ఫుల్ సినిమా ఏడుస్తూ ఉంటాడని చెప్పి ఆయన క్లియర్గా చెప్పేశారు. ఇంకేదో అనుకున్నారు, అది కాదండి రీజను, ఆయన చాలా చాలా ఎమోషనల్ పర్సన్, అందుకే ఈ సినిమా నేను చూడలేను అని క్లియర్గా చెప్పేశారు. మరో ట్రెండింగ్ న్యూస్తో, మరో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యే న్యూస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ జో. కీప్ వాచింగ్ బీ ద చేంజ్ టీవీ. సబ్స్క్రైబ్ ఇట్.